తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్ లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తాను 1000 కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలన్నారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదన్నారు. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డల రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఇంత అవినీతిలో కూరుకుపోయినా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు. అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా, కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్ల చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొనవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్ లో చేరిస్తే అంత పదవి ఇస్తారా అండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్షీట్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి? అవినాష్.